హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సైన్స్ స్టూడెంట్స్కి అంటే మీకు ఏమైనా సైన్స్ గురించి, అలాగే గెలాక్సీ గురించి, ప్లానెట్స్ గురించి, వాటి గురించి ఏమైనా టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక వెబ్సైట్ అయితే ఉంది. అది టెక్నాలజీకి సంబంధించింది, మరి అంత ఎక్కువ కాదు, ఎక్కువ సైన్స్కి సంబంధించిందే. దీని పేరు వచ్చేసి జూనివర్స్ అని ఉంటుంది. ఇది మనకు వెబ్సైట్ ద్వారా అలాగే యాప్ ద్వారా రెండిట్లో అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ లింక్ సపరేట్గా ఉంటుంది, వెబ్సైట్ లింక్ సపరేట్గా ఉంటుంది. జూనివర్స్ .org అని సెర్చ్ చేస్తే మనకైతే ఇలా వస్తుంది. దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ అవ్వకపోయినా మనకు మామూలుగా ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి రిజిస్టర్ అవి చూద్దాం. దానికంటే ముందుగా మనం ఒకసారి దీన్ని డెస్క్టాప్ సైట్ని రిక్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే బాగా ఈజీగా ఉంటుంది చూడడానికి. దీని మీ ముందే ఇప్పుడైతే నేను రిజిస్టర్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇఫ్ యు ఆర్ అండర్ 16 ఇయర్స్ ఓల్డ్, టిక్ దిస్ బాక్స్, కంప్లీట్ ద ఫామ్ విత్ యువర్ పేరెంట్ అండ్ గార్డియన్ అని ఉంది. మనం ఇదేం అవసరం లేదు కాబట్టి రిజిస్టర్ చేద్దాం. ఫస్ట్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటాడు అడుగుతుంది. మీకు ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఇక్కడ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీకు అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్ అని అడుగుతుంది. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి దాన్ని. మనకు లుక్స్ గుడ్ అని వచ్చింది. మనం ఇక్కడ మనం పెంచ కొద్దీ పాస్వర్డ్ మన యూజర్ నేమ్ దాన్ని బట్టి మనకి అయితే రిమార్క్స్ అయితే వస్తుంది. ఇక్కడ జీమెయిల్ అడిగింది, జీమెయిల్ అయితే ఇచ్చేసాను. రియల్ నేమ్ అడుగుతుంది. మీ రియల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత యు అగ్రీ టు అవర్ ప్రైవసీ అని అడుగుతుంది. ఇక్కడ కింద ప్రైవసీ అండ్ పాలసీ అన్నీ ఇచ్చిన తర్వాత ఇట్స్ ఓకే టు సెండ్ మెయిల్ ఎవ్రీ వన్స్ ఇన్వైల్ అని ఉంది. ఇది ఆప్షనల్, మన ఇష్టం. ఐ వుడ్ లైక్ టు హెల్ప్ టెస్ట్ న్యూ ప్రాజెక్ట్ అనేది. దీని మీద ఒకసారి క్లిక్ చేద్దాం, మనకు ఎలా వస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ నచ్చకపోతే మీరు దీన్ని క్యాన్సిల్ చేయవచ్చు. రిజిస్టర్ అయితే చేసేసాను. మనకైతే ఇక్కడ సైన్ ఇన్ మళ్ళీ చేయాలనుకుంటా సార్, సైన్ ఇన్ చేసి చూద్దాం. నేను సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేశాను, మనకైతే ఇలా అయితే వచ్చేసింది. మనకైతే అకౌంట్ ఇలా అయితే ఓపెన్ అయింది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మై రీసెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మెసేజెస్ ఇలా అయితే ఉన్నాయి. దీంట్లో మనకు ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి అనుకుంటా, ఓపెన్ అయితే చేశాను. మనకు దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువైతే ఉంది చూడండి. ఒకసారి డైలీ యూనివర్స్ అని ఉంది. ఇక్కడ ఫిషింగ్ చింప్స్ అని ఉంది, చింపాజీకి సంబంధించి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే లైవ్ కోడింగ్ ద యూనివర్స్ అని ఉంది. దాని కింద చూస్తే సైంటిస్ట్ అండ్ గెలాక్సీ జూ టచ్ టేబుల్ అని ఉంది. ఇలా మొత్తం మనీ పోస్ట్ అయితే ఉన్నాయి. మనం కూడా ఇక్కడ పోస్ట్ అయితే చేయొచ్చు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వేయచ్చు. ఇక్కడ లేటెస్ట్ ప్రాజెక్ట్ చూస్తే నెక్స్ట్ క్వెస్ట్ గో అనేది వెస్టర్న్ బ్లూ బర్డ్ అని ఉంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. లోడ్ అవుతుంది, లోడ్ అయిపోయింది. ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ వచ్చింది. చూస్ యువర్ ఓన్ అడ్వెంచర్, దెర్ ఆర్ మెనీ వేస్ టు ఎంగేజ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇక్కడ మొత్తం 3-4 పాయింట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సైట్ లొకేషన్, నెక్స్ట్ అటెంప్ట్, కామెంట్స్ అని ఉంది. ఇక్కడ పైన అయితే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేశారు. దీని కింద చూస్తే ఇక్కడ మళ్ళీ దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇమేజెస్లో అయితే ఇచ్చారు. జాయిన్ ఇన్ అని చేసి మనం జాయిన్ చేయొచ్చు. ఆల్రెడీ కొంతమంది చేసిన వాళ్ళు చూడొచ్చు ఇక్కడ. వాలంటీర్స్, క్లాసిఫికేషన్ సబ్జెక్ట్స్, కంప్లీటెడ్ సబ్జెక్ట్స్ అని ఉంది. ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మీకు స్టార్టింగ్ చెప్పింది సైన్స్ గురించి కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీనికంటే బెస్ట్ వెబ్సైట్స్ అంటే ఇంకా ఉంటాయి, చాలా అయితే ఉండొచ్చు. నేనైతే ఈ వెబ్సైట్ని అయితే చూశాను, కొంచెం బాగుంది అనిపించింది, అందుకని మీకైతే ఈ వెబ్సైట్ గురించి చెప్తున్నాను. దీనికి సంబంధించిన యాప్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని చెప్పాను.
లేదా మీరు జూనివర్స్ అని సెర్చ్ చేస్తే మనకు యాప్ అయితే ఇలా వస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేసేయండి, లేదా గెస్ట్ యూజర్లా ఇలా అయితే వచ్చింది. దీంట్లో ఓపెన్ చేస్తే మనకు బయాలజీ, క్లైమేట్, హ్యూమానిటేషన్, మెడిసిన్, నేచర్, ఫిజిక్స్, స్పేస్ అని మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. వెబ్సైట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. బయాలజీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మన మేడ్ ఫర్ మొబైల్ అని ఉంది. ఇలా మనం స్క్రోల్ చేస్తే మనకు వస్తూనే ఉంది. మనకైతే లోడింగ్ అయితే అవుతూనే ఉంటుంది. తర్వాత మెడిసిన్ అని చూస్తే మెడిసిన్ సంబంధించింది అండి. 6 వెల్స్ V1 అని ఉంది. ఇలా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. ఒకవేళ మీరు వెబ్సైట్ ఇష్టం లేకపోతే యాప్ని అయితే యూజ్ చేయండి. యాప్లో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.